వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్న బంగి లింగరాజు. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి ప్రకాశం జిల్లా పర్యటనకు విచ్చేశారు. ప్రకాశం జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి బాల వీరాంజనేయ స్వామికి టీడీపీ కార్యకర్తలు నాయకులు భారీగా ఘన స్వాగతం పలికారు. అనంతరం కొండేపు నియోజకవర్గంలోని ఒల్లూరమ్మ దేవస్థానంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒల్లూరమ్మ దేవస్థానానికి విచ్చేసిన మంత్రి బాల వీరాంజనేయ స్వామికి ఒల్లూరమ్మ దేవస్థానం ఈవో బి రమేష్ మరియు అర్చక స్వాములు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఒల్లూరమ్మ దేవస్థానంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఒల్లూరమ్మ దేవస్థానం అర్చకులు అమ్మవారి ఆశీస్సులతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు. ఇవో మంత్రి బాల వీరాంజనేయ స్వామిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దామచర్ల సత్య మరియు కొండేపు నియోజకవర్గం కార్యకర్తలు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఫోకస్ టు గంగా న్యూస్, ఒల్లూరమ్మ దేవస్థానం. శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు, సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. కోసిన కత్తులు లేవా సాధ్యం, విలవిలలాడుకు పోయింది రమా ప్రాణం. నేలను తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండి రైగ మేమస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 దాం దుంకాడుతాం. దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 దాం దుంకాడుతాం. చిరగచ్చలతో చంద్రన్న గెలుపును చూస్తాం. ఎవరు దళిత ద్రోహని అంటే, వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల అన్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకుల మతమే విడిచేలా, రమ్మోరే పలికేక బెట్ట వీర వనితలా. యాడున్నదయ్యను గట్టిన పోలావరము, గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము. పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా, ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను కరిమి కొట్టగా.
2023-24లో ఆల్ ఇండియా స్టేట్ లో మన శ్రీ సరస్వతి సాధించిన విజయాలు. ఆల్ ఇండియా జేఈఈ మెయిన్ లో 99% పైన 5 విద్యార్థులు. ఆల్ ఇండియా 15, 17, 55, 66, 86, 87 వంటి టాప్ ర్యాంకులు. మ్యాథమెటిక్స్ లో ఏకంగా 100% కి 100% తో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో సంచలనం. ఒక 2023-24 సంవత్సరంలో దాదాపు 12 విద్యార్థులకు ఐఐటి ఎన్ఐటిలలో సీట్లు. టిఎస్ఈఏపీ సెట్ 2024లో స్టేట్ 854వ ర్యాంక్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 470 కి 466 మార్కులతో 6 విద్యార్థులకు స్టేట్ ఫస్ట్. మరియు బైపీసీలో 440 కి 435 మార్కులతో స్టేట్ సెకండ్. సీనియర్ ఇంటర్ లో 1000 మార్కులకు 991 మార్కులతో స్టేట్ ఫస్ట్. గమనిక, పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్నామని చెప్పుకునే మీ పరిసర ప్రాంతాల్లోని విద్యార్థుల ఫలితాలతో పోల్చి చూడగలరని మనవి. బాధ్యతాయుతమైన మేనేజ్మెంట్, అత్యంత అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, విద్యార్థి భవిష్యత్తుకు ఉపయోగపడే విద్యా వసతి, ఆరోగ్యకరమైన భోజనం, స్నేహపూరిత వాతావరణం, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, గ్రౌండ్ ఫెసిలిటీ మరియు ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన క్యాంపస్, శ్రీ సరస్వతి ప్రత్యేకత. శ్రీ సరస్వతి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ లో మీ పిల్లలుంటే రాజీలేని విద్యా ప్రణాళికలతో మీ పిల్లల భవిష్యత్తు మా బాధ్యత. శ్రీ సరస్వతి ఐఐటి నీట్ అకాడమీ ఒంగోలు, చైర్మన్ శ్రీ ఏవి రమణారెడ్డి గారు. అడ్మిషన్లు జరుగుతున్నవి. కాంటాక్ట్ 9176162696, 8143666888 మరియు 7306881966. చక్కని
నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించారు. అందులో భాగంగా ఈరోజు మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం చాలా సంస్కరణ ప్రకటన జరిగింది. కొండేపల్లి వర్గ ప్రజలు అందరి ఆశీస్సులు, నాయకులందరి యొక్క చొరవ, ముఖ్యంగా మా సత్య అందరి యొక్క ఆశీస్సులతోటి నేను మళ్ళీ మూడవసారి కొండేపల్లి గెలవటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దార్శనికుడు, ఒక పరిపాలనా దక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో స్థానం సంపాదించుకోవటం పూర్వజన్మ సుకృతంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈరోజు నటే చెప్తున్నా, చెప్పిన దాని ప్రకారం ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద సంతకం, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే ఫైల్ మీద సంతకం, ఏదైతే చెప్పినట్టు సామాజిక భద్రత పెన్షన్లు మేము 3 నెలల ముందు నుంచి ఇస్తామని చెప్పామో అప్పటి నుంచి రేపు నెలలో 7,000 రూపాయలు పంపిణీ చేసేటువంటి సాధన మీద సంతకాలు పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం విడతల వారి ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం, ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని కోరుకునే ప్రభుత్వాన్ని సిద్ధశుద్ధి చూపించాం. శాంతి భద్రతలో అద్భుతమైన ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి 5 రోజుల్లోనే శాంతి భద్రత కంట్రోల్ చేయగలిగా ఉంటే ఇది మా నాయకుడి సత్తాన్ని నేను చేస్తా ఉన్నా. ఈరోజున చాలా సవాళ్ళు ఉన్నాయి, రాష్ట్రం అప్పుల్లో ఉంది, వీటన్నిటి మీద శ్వేతపత్రాలు త్వరలో విడుదల చేయబోతున్నాం. అంతేకాకుండా రేపు అసెంబ్లీలో పలు కీలక బిల్లులు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్నారు అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. మన జిల్లా విషయంకి వస్తే ఎన్నికల ప్రచారం మేము చెప్పినట్టుగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేదని కంకణం పట్టున్నాం. ఏదైతే జల ప్రాజెక్టు, నీటి సరఫరా ప్రాజెక్టు నిర్లక్ష్యం కూడా వాటన్నిటి పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. సంగమేశ్వరం కావచ్చు, గుళ్ళకమ్మ కావచ్చు, మిగిలిన పథకాలను కూడా మేము నాంది చేస్తాం, పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లాలో ఇసుక దోపిడీ వీటన్నిటి కూడా అడ్డుకట్ట వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మైనింగ్ ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ మంచి రోజులు వచ్చాయి. ఈరోజు మైనింగ్ మీద దాడులు, వాళ్ళ మీద ఇబ్బందులు, రాయల్టీ అరాచక, జే ట్యాక్సులు వీటన్నిటికీ విముక్తి కలిగింది. జిల్లా ఆదాయాన్ని పెంచే విధంగా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే స్కూళ్ళల్లో, పాఠశాలల్లో వాళ్ళు చేసినటువంటి విలీనాన్ని మేము తిరిగి రద్దు చేసి ఎస్సీ ఎస్టీ కాలనీలో పాఠశాలలు తెరిపిస్తా తెలియజేసుకుంటూ మీకు మాట, సింగరాయకొండలోని సోమరాజపల్లి ఎస్టీ కాలనీలో మూత వేసిన పాఠశాలలో నిన్ననే తెరిపించారని చెప్పేసి ఎన్నికల ప్రచారం వచ్చిందని చెప్పి మా విద్యాశాఖ మంత్రి మా లోకేష్ బాబు గారు కూడా చొరవ చూపించారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఇందులో పూర్తి చేయడంలో, ఆ సైట్ని పూర్తి చేయడంలో మా సత్య గారి మీద దాతలు కూడా చొరవ తీసుకున్నారని మేము తెలియజేస్తున్నా. విద్యను మేము పేదలకు అందించే వాళ్ళం, కానీ వాళ్ళలాగా దూరం చేసే వ్యక్తులకు కాదు. ఇంకోటి నాకున్నటువంటి శాఖ సాంఘిక సంక్షేమం, అదేవిధంగా సచివాలయాలు, వృద్ధులు, వికలాంగుల సేవ, సేవ చేసే అదృష్టాన్ని వారందరికీ మంచిగా చూసేదానికి మాకు ఈ అవకాశాన్ని భగవంతుడు కల్పించాడని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఏదైతే మా నాయకుడు నా మీద నమ్మకంగా పెట్టేటువంటి ఈ బాధ్యతల్ని నిర్వర్తిస్తారని అమ్మవారికి భగవంతుని కోరుకుంటూ తప్పకుండా సచివాలయాలు, వార్డు వాలంటీర్లు ప్రకటించిన వెంటనే నా ఫోన్ మెయిల్స్ మొత్తం నిండిపోయినాయి, నా ఫోను, నా వాట్సాప్ నిండిపోయినాయి. మమ్మల్ని బలవంతంగా రాజీనామాలు చేశారు, మా జీవితాలు తాడుకున్నారని చెప్పేసి నాకు వాట్సాప్లో మెయిల్స్ వస్తామని, దాన్ని బట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రస్తుతం ఉన్నవాళ్ళు మేము కొనసాగిస్తున్నాం. మేము ఇంటి వద్దనే 1వ తారీఖు పెన్షన్లు పంపిణీ చేస్తాం, రేపు 1వ తారీఖున 7,000 రూపాయలు పెన్షన్లు పంపిణీ చేస్తాం. వికలాంగులకైతే మేము 9,000 రూపాయలు పంపిణీ చేయబోతున్నాం. 100కి 100% అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కూడా 10,000 రూపాయలు పెన్షన్ మేము మంజూరు చేయబోతుంది తెలియజేసుకుంటూ 2023-24 ఆల్ ఇండియా స్టేట్ లో మన శ్రీ సరస్వతి సాధించిన విజయాలు. ఆల్ ఇండియా జేఈఈ మెయిన్ లో 99% పైన 5 విద్యార్థులు, ఆల్ ఇండియా 15, 17, 55, 66, 86, 87 వంటి టాప్ ర్యాంకులు. మ్యాథమెటిక్స్ లో ఏకంగా 100% కి 100% తో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో సంచలనం. ఒక 2023-24 సంవత్సరంలో దాదాపు 12 మంది విద్యార్థులకు ఐఐటి, ఎన్ఐటీలలో సీట్లు. టిఎస్ఈఏపీ సెట్ 2024 స్టేట్ 854వ ర్యాంక్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 470కి 466 మార్కులతో 6 విద్యార్థులకు స్టేట్ ఫస్ట్, మరియు బైపీసీలో 440కి 435 మార్కులతో స్టేట్ సెకండ్. సీనియర్ ఇంటర్లో 1000 మార్కులకు 991 మార్కులతో స్టేట్ ఫస్ట్.
గమనిక, పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్నామని చెప్పుకునే మీ పరిసర ప్రాంతాల్లోని విద్యార్థుల ఫలితాలతో పోల్చి చూడగలరని మనవి. బాధ్యతాయుతమైన మేనేజ్మెంట్, అత్యంత అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, విద్యార్థి భవిష్యత్తుకు ఉపయోగపడే విద్యా వసతి, ఆరోగ్యకరమైన భోజనం, స్నేహపూరిత వాతావరణం, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, గ్రౌండ్ ఫెసిలిటీ మరియు ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన క్యాంపస్, శ్రీ సరస్వతి ప్రత్యేకత. శ్రీ సరస్వతి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ లో మీ పిల్లలుంటే రాజీలేని విద్యా ప్రణాళికలతో మీ పిల్లల భవిష్యత్తు మా బాధ్యత. శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు, చైర్మన్ శ్రీ ఏవి రమణారెడ్డి గారు. అడ్మిషన్లు జరుగుతున్నవి. కాంటాక్ట్ 9176162696, 8143668188 మరియు 7306881966.